गत मूड रोजल पथकम प्रकार वेल एकर भूमल ईटल राजेन्द्र गार कब्जा पेटिंडु वेल कोट्ल रूपायल डब्बुनु संपादिंचिंडु असाइनमेंट भूमुलनु आक्रमिंचिंडु देवालय भूमुलनु आक्रमिंचिंडु पेद कुंभकोणालु चेसिंदनि चेप्पि असलु తెలంగాణ యావత్ ప్రజానికం అసహించుకునే పద్ధతిలో ఏవగించుకునే పద్ధతిలో ప్రచారం జరిగింది జరుగుతూ ఉంది. నేను ఇవాళ నేరుగా గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా. 19 సంవత్సరాల కాలం పాటు నేను మీతో పార్టీలో పనిచేసిన 2002లో ఇదే మెదక్ జిల్లా మీరు ప్రాతినిధ్యం వహించేటువంటి గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఆనాటి పార్టీ అధ్యక్షులు రాధాకృష్ణ దేశపాండ గారి ఆధ్వర్యంలో ఇక్కడే ఉన్నారు మా వర్గాల మిత్రులు ఆనాటి పార్టీ అధ్యక్షుడు ప్రభు గారు అదేవిధంగా మల్లారెడ్డి గారు ఇక్కడనే ఉన్నారు. నేను పార్టీ రాజకీయాలకు ఆకర్షితులై మొలుగు ఫారెస్ట్ ఆఫీస్లో మస్వన్ చారి గారి ఆధ్వర్యంలో నేను పార్టీ చేరాను. జేన్ అయ్యే నాటికే ఒక సంవత్సర కాలంగా పార్టీకి అప్పుడో ఇప్పుడో మంచుకో చెడుకో నేను ఉపయోగపడేవాడిని. అట్లా 19 సంవత్సరాల కాలం పాటు వీరితో పనిచేసిన నాకు వారు ఎంతమంది పోటీ ఉన్నా కమలాపూర్లో 2004లో టికెట్ ఇస్తే గెలుపొంది వచ్చిన 2008లో పార్టీ ఆదేశిస్తే రాజీనామా చేసి 16 మంది పోటీ చేస్తే 7 మంది గెలిచిండు. ఆ 7 మందిలో కూడా నేను ఒకరిని. నాకు ఇప్పటికి గుర్తు ఫస్ట్ మెజారిటీ కంటే కూడా కాంగ్రెస్ పార్టీ అలయన్స్తో ఉండే మెజారిటీ కంటే కూడా ఎక్కువ మెజారిటీ ఇచ్చిన నియోజకవర్గంగా ఆనాడు కేసీఆర్ గారే స్వయంగా చెప్పింది. 7 మందిని గెలిచిన తర్వాత నన్ను అడగకుండానే అంతకుముందు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి అప్ప చెప్పిండు. నాకు పార్టీ ఫ్లో లీడర్గా కూడా అతి ముఖ్యమైన గౌరవం ఇచ్చింది. తెలంగాణ ఉద్యమంలో అసెంబ్లీలో ఫోర్ ఫ్రంట్లో ఉండి మాట్లాడేటువంటి భాగ్యాన్ని వారు కలిగించి ఆ తదుపరి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అందరికంటే ముందుగానే నాకు మంత్రి పదవి ఇస్తా అని పోర్ట్ఫోలియో ఇచ్చి ఇప్పటిదాకా గడిచింది. కానీ ఆనాడు ఉద్యమ నాయకుడిగా నేను కానీ మంత్రిగా కానీ పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ కేసీఆర్ గారు కానీ మచ్చ తెచ్చే ప్రయత్నం చేయలేదు. ఆనాడు కేసీఆర్ గారు కొన్ని 100 మీటింగ్లలో ఉపన్యాసాలు కొన్ని 1000ల పాటు వారితో ఇంటరాక్ట్ అవుతున్న సందర్భంలో వారు 2 మాటలు చెప్పేది. ఒకటి, ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుట ఎగిరేది ఖాయం, రాష్ట్రం వచ్చేది ఖాయం, ఈ అణిచివేతలు ఈ రిప్రెషన్లు ఎప్పుడు పనికిరావు తమ్మని చెప్పేది. 2వ మాట చెప్పేది, ఎప్పుడు నేను బయలుదేరిన నాడు ఒక్కనే ఉన్నా, ఇవాళ విశాలమైంది తెలంగాణ, అశేష ప్రజానీకంలో పాకిందని కూడా చెప్పింది. అంటే అర్థం ఏంటంటే ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల్ని నమ్ముకున్నాడు, కేసీఆర్ గారు ధర్మాన్ని నమ్ముకున్నాడు,
కేసీఆర్ గారు ఎప్పుడు కూడా డబ్బును నమ్ముకోలే ఎప్పుడు కూడా అధర్మ వైపు పోలే ఎప్పుడు కూడా అణచివేతకు భయపడలే మరి అలాంటి ఉద్యమ నాయకుడు ఆ బ్యాక్‌గ్రౌండ్ తో వచ్చే నాయకుడు వాళ్ళ ఈటల్ రాజేంద్ర అనేటువంటి ఒక మామూలు మనిషి మీద తన శక్తి ఎంత ఉందో ఒకవైపు ల్యాండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒకవైపు ఏసీబీ ఒకవైపు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇంకొక వైపు ఇంకొక డిపార్ట్మెంట్ వారే స్వయంగా ఇవాల నర్సాపూర్ నా పోల్టీ ఫామ్ ఉండే ఏరియా కాబట్టి అక్కడ ఎమ్మెల్యే గారు కావచ్చు అదే జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ గారు కావచ్చు ఇతర నాయకులను పిలిపించుకొని ఈటల రాజేంద్ర గారి భూములు అసైన్ భూములట కదా అక్రమంగా ఆక్రమించుకున్న భూములట కదా అని చెప్పి చచ్చోపచచ్చలు పెట్టి ఇవాల ఇలాంటి పనికి ఇలాంటి రాతలకు ఇలాంటి ప్రచారాలకు ఒడిగట్టడం అనేది ఆయన గౌరవాన్ని పెంచదు ఆయన స్థాయిని పెంచదు తెలంగాణ ప్రజల ఉద్దాలని మాత్రం మెప్పించలేదు అయినా నేను ఒక మాట అడుగుతున్నా నీళ్ళు తాగుతా కూడా నీళ్ళు తాగుతా ఉంటారు ఎండాకాలం పూట ఎండాకాలంలో నీళ్ళు తాగుతా కూడా నీళ్ళు తాగుతున్నాడు నీళ్ళు నమ్ముతున్నా మాట్లాడుతున్నాడు గట్ట రాసిన పత్రికలు నేను ఒక్కటే వారిని అడుగుతా ఉన్నా నీతో ఒకసారి అడుగులో అడుగు వేసిన తర్వాత ఏనాడు కూడా 24/7 అయితే పల్లెల్లో ఉన్నాం లేకపోతే ఉద్యమ పిలుపుల రోడ్ల మీద ఉన్నాం లేకపోతే మీ దగ్గరనే ఉన్నాం మేము మాకు వ్యాపారం చేసుకునేటువంటి వెసులుబాటు లేదు మా ఇళ్ళల్లో మా భార్యలు ఎప్పుడు అనేవాళ్ళు ఏమయ్యా నువ్వు ఊళ్ళల్లో తిరిగి వస్తావు ఆ తదుపరి రోడ్ల మీద తిరుగుతారు మీరు ఆ తదుపరి మీ సార్ దగ్గర ఉంటారు మీరు తెలంగాణకు పొద్దాక మరి మీ పిల్లల భవిష్యత్తు ఏంది మీ కుటుంబాలు ఎట్లా నడుస్తూ ఉన్నాయి మీకు భార్యలు కూడా ఉన్నారని గుర్తించాలి కదా అని చెప్పి మమ్మల్ని అడుగుతుంది అట్లా ఉద్యమంలోనే పనిచేసినా తప్ప మళ్ళీ వ్యాపారంలోకి పోలే కేసీఆర్ గారికి తెలవాల్సిన అంశం ఏంటంటే నీతో అడుగులో అడుగు వేసిన తర్వాత ఇప్పటి వరకు ఒక సింగిల్ పైసా వ్యాపారం ఈటల రాజేంద్రని చేయలే మీరు గమనించమని కోరుతున్నా పోల్ట్రీ ఫార్మ్స్ మొన్ననే చెప్పిన ఒక 6-6.5 లక్షలు లేయర్స్ ఉన్నాయని ఒక 4-4.5 లక్షల బ్రాయిలర్స్ ఉన్నాయని మొన్ననే చెప్పిన నా కొడుకు చదువుకొని తిరిగి వచ్చిన తర్వాత పోల్ట్రీ కొంచెం మాడర్నైజ్ చేద్దాం దానికంటే ఉన్నతమైంది చేద్దామని చెప్పి ఒక 100 కోట్ల రూపాయలతో లోన్ తీసుకొని నేను మాసాయపేటలో బాజాప్తా ఇవాళ నేను అప్పుడన్నా ఇప్పుడు అంటా ఉన్నా నేను కనుక నీ అసైన్మెంట్ భూములలో కొనుక్కున్న శిక్షకు అర్హుణ్ణి రెండు అందులో షెడ్లు కట్టినా కూడా నీ శిక్షకు అర్హుణ్ణి మీరు ఎక్కడో నాకు సంబంధం లేని భూములన్నీ కూడా మీరే ఫోటో తీసుకొని మీకు మీరుగా ఎంక్వైరీ చేసుకున్నారు నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు మీరు పనిచేసిన నేను పనిచేసిన మంత్రిగా ఒకవేళ భూములు కొలవాలని చెప్పి ఏ రైతన్న ఒక కలెక్టర్ దరఖాస్తు ఇస్తే ఏడీ ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్ ఉంటుంది నోటీసులు ఇస్తారు పక్క వాళ్ళకి అందరికీ ఒక 15 డేస్ ముందు నోటీసులు ఇస్తారు నోటీసు పూర్తిగా సర్వే అయిన తర్వాత చుట్టుపక్కల రైతులందరూ కూడా ఉన్న తర్వాత పంచుల సమక్షంలో కొలిసి డిసైడ్ చేస్తారు నేను అడుగుతా ఉన్నా మీకు రాజ్యం మీ చేతిలో ఉండొచ్చు అధికారులు మీరు చెప్పింది రాసుకోవచ్చు కలెక్టర్లు కావచ్చు ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు చట్టాన్ని మర్చిపోయి మీరు బాస్ కాబట్టి మీరు ఏం చెప్తారు రాసుకోవచ్చు కానీ మీరు భూములు కొలుస్తామని అసైన్మెంట్ భూములు ఉన్నాయని ఒక నోటీస్ అయినా మాకు ఇచ్చే ప్రయత్నం చేసిందా ముఖ్యమంత్రి గారు రెండు మీరు కొలుస్తున్నారు కొన్ని 100ల మంది పోలీసులను పెట్టుకొని
వందల మంది ఆఫీసర్లు పెట్టుకొని ఒక భయానకమైన వాతావరణం సృష్టించి మేము లేకుండా చుట్టుపక్కల వాళ్ళు ఎవరు లేకుండా కొలవడం అనేది న్యాయసమ్మతం అయితదా ముఖ్యమంత్రి గారు మీరు అపారమైన అనుభవం ఉన్న వాళ్ళు మీరు ఇవాల ఏ ఊర్లో కూడా ఏ కలెక్టరేట్లో ఏ ఎంఆర్ఓ ఆఫీసులలో దీనికి భిన్నమైన పని జరగదు ఒకవేళ అసైన్మెంట్ భూములు ఉన్నాయని తెలిస్తే దాన్ని చూసుకొని రాసుకోవాల్సినటువంటి వ్యక్తి ఎంఆర్ఓ కలెక్టర్గా రిపోర్ట్ ఇయ్యరు ఇవాళ నేను మళ్ళీ మీకు విన్నవిస్తున్నా నేను రాజ్యం చాలా గొప్పది చాలా శక్తివంతమైంది మాకెప్పుడు మీరు ఒక రెండు మాటలు చెప్పేది రాజ్యానికి ఎవరినైనా అరెస్ట్ చేసేటువంటి అధికారం ఉంటుంది రాజ్యానికి ఎవరి మీదనైనా ట్యాక్స్ వేసే అధికారం ఉంటుంది నీకు ఉంటుంది నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి నీకు ఎదురు చెప్పేటోడు ఎవరు లేడు కాబట్టి తప్పకుండా నా మీద కేసు పెట్టే అధికారం ఉండొచ్చు నాకు ఫైన్ కట్టే ఫైన్ వేసేటువంటి అధికారం నీకు ఉండొచ్చు కానీ చట్టం అంటూ ఒకటి ఉంటుంది మీరు ఇవాళ ముఖ్యమంత్రిగా ఎందుకైంది చట్టబద్ధంగా చట్టాన్ని గౌరవించడం తప్ప చట్టాన్ని వైలేట్ చేయడం కాదు అధికారం ఉందని ఏది పద్ధతి అది చేసేటువంటి పద్ధతి ఎవరు కూడా హర్షించరు నేను ఇవాళ మీకు విజ్ఞప్తి చేస్తున్నా నేను విజ్ఞప్తి చేస్తున్నా అసలు నా పేరు ఎట్లా పెడతావు జమున హ్యాచరీ చైర్మన్ జమున గారు రెండవది మా కొడుకు రెండవది మా కోడలు ఇవాళ రాసే దాంట్లో ఎంత నీచం అంటే జమున వైఫ్ ఆఫ్ నితిన్ అంటే నీ అధికారులకు వాయు వరసకుడు లేదు నీ అధికారులకు వాయు వరసకుడు లేదు ఇది ఆలోచన చేయి ముఖ్యమంత్రి గారు మీరు మీకు కూడా కొడుకులు ఉంటారు మీకు కూడా బిడ్డలు ఉంటారు మీకు వాయు వరసలు తెలుసు మీకు కల్చర్ తెలుసు మీ అధికారులు ఇచ్చిన దాంట్లో పంపిస్తా మీకు రెండవది నేను ఇది చివరిగా ఇక మళ్ళీ పెట్టా ఈ భూముల గురించి నేను పెట్టా నేను చెట్లు కొట్టేసినట్టు అక్కడ ఇష్యూ నాది ఒక 5 ఎకరాల 38 గుంటలలో అసలు అది ఆ భూముల పోయి చూస్తే తెలుస్తుంది ఆ భూములు ఎంత విలువగలయో అది ఏందో అది మొత్తం ఎంత మారుమూల చాలామంది ఏమనుకుంటున్నారంటే భూములు అంటే ఎక్కడో హైటెక్ సిటీ అనుకుంటున్నారు బంజారాహిల్స్ అనుకుంటున్నారు అది మూలగొట్టి గ్రామంలో మామూలు భూములు సాగు చేసేవాళ్ళు కాదు ఆ రోడ్లో మనిషి తిరిగేటోడు కాదు కాదు నేను పోయినాకనే మనిషి తిరుగుతున్నాడు నేను పోయినాకనే ఇంత తెల్లబడ్డది 5 ఎకరాల 36 38 గుంటలల్లా నేను ఒక పోల్ట్రీ ఫామ్ కడుతున్నా ఎక్స్పాన్షన్లో ఇంకొక 50,000 మిగిలితే దానికి రోడ్డు కావాలి బల్లబాటు ఉన్నది మేము దానికి ఏం చేసామంటే కోరుట్ల వాళ్ళది ల్యాండ్ ఉన్నది మా ల్యాండ్లో దాదాపు ఒక 5-600 గజాలు పోయింది ఆ రోడ్డు కోరుట్ల వాళ్ళ ల్యాండ్లో ఒక 5-600 గజాలు పోయింది ఇంకా కొంచెం పాటు ఒక ఒకరిద్దరి అసైన్మెంట్ ల్యాండు పోయింది ఇంకో ఇద్దరు ముగ్గురు అసైన్మెంట్ ల్యాండ్ పోయింది వాళ్ళకి మేము ఏమన్నామంటే మీరు ఎంత అయితే రోడ్లో ఓ 10 గుంటలో 1 ఎకరమో ల్యాండ్ పోతే ఆ ల్యాండ్ బదులు మీకు ల్యాండ్ ఇస్తామని చెప్పినాం కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది కాబట్టి ఆ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఈ లేబర్ షెడ్ పక్క పంట వేసుకున్నాం ఎందుకంటే కన్స్ట్రక్షన్ చేసి దాంట్లో వేసుకోం కాబట్టి పక్క పంటే ఉంటుందిగా టైట్గా ఉంటుంది కాబట్టి అట్లా వేసుకున్నాం దానికి 66 ఎకరాల అసైన్డ్ భూమి కబ్జా పెట్టిందని చెప్పి మీరు రిపోర్ట్ ఇచ్చింది నేను అడుగుతా ఉన్నా మీరు స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ సిట్టింగ్ జడ్జి అని చెప్పిన మీరు చెప్తే మీ కలెక్టర్ ఏ రిపోర్ట్ అనే ఇస్తాడు మీరు చెప్తే ఏ రిపోర్ట్ అయినా మీ ఏసీబీ ఇస్తుంది మీరు చెప్తే నా మీద ఏ కేసు అనే పెడతారు ఇవాళ తెలుస్తూ ఉంది బయట చెట్లు కొట్టినందుకు ఒక కేసు అసైన్మెంట్ భూములలో రోడ్డు వేసినందుకు ఒక కేసు అని చెప్తా ఉన్నా నేను అడుగుతా ఉన్నా కనీసం మా ఎక్స్ప్లెనేషన్ మీరు మాకు ఇప్పటి వరకు మీ కలెక్టర్ రిపోర్ట్ మాకు అఫీషియల్గా అందలే కనీసం మాకు మీ ఎక్స్ప్లెనేషన్ ఏంది దీని మీద మీ అభిప్రాయం ఏందని చెప్పి అడగలే అడగకుండానే ఇవాళ మీరు నిన్న నుంచి నా ఇంటి చుట్టూ కొన్ని 100 మంది పోలీసులను పెట్టి
ఏ క్షణమైనా ఇటన్నారు అరెస్ట్ అవుతారట ఇంకా ఏదో పెద్ద పెద్ద కేసులు పెడతారని చెప్పి చర్చ జరుగుతూ ఉన్నాయి మీరు పెట్టుకోండి ఇంతమంది చెప్పినట్టుగా ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి ఆ విశేష అధికారంలో భాగంగా నా మీద కేసు పెట్టుకో కానీ నేను మీరు ఎట్లయితే మీ శిశరికంలో ప్రజల నమ్ముకున్నానో ధర్మాన్ని నమ్ముకున్నానో చట్టాన్ని నమ్ముకున్నానో నేను ఆ పని చేస్తా తప్పకుండా తప్పకుండా కోర్టుకు వెళ్తా మీరు నాకు కొలిచినప్పుడు నోటీస్ ఇవ్వలేదు రిపోర్ట్ వచ్చినాక నోటీస్ ఇవ్వలేదు అయినా ఒక కాపీ సంపాదించుకొని మా అడ్వకేట్లు పెట్టుకొని తప్పకుండా కోర్టుకు పోయే ప్రయత్నం చేస్తా కోర్టు గనుక దోషిగా చేస్తే శిక్ష వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా నేను మిమ్మల్ని మళ్ళీ అడుగుతున్నా కొన్ని వేల వేల సంఘటనలలో మీకు నిజాయితీ ఉంటే నిష్పక్షపాతమైనటువంటి భావన గనుక ఉంటే ఎన్నెన్ని కంపెనీలలో నీ అసైన్మెంట్ భూముల నుంచి బాటలు తీయలేదు ఇవాళ మీరు కూడా ఉన్నారు వ్యవసాయ క్షేత్రంలోనే ఎన్నెన్ని గ్రామాల నుంచి రోడ్లు వేసినప్పుడు మీరు చేయలేదు అయినా నేను అంటలేను ఒక నిజంగానే నిజంగానే కనుక మీకు అది ఉంటే చేయమని చెప్పి కోరుతున్నా ఇక అచ్చంపేట అకింపేట భూముల గురించి నేను చెప్పను మీరు వాళ్ళకు ప్రలోభ పెట్టి వాళ్ళకు ఏ మాటను రాసిచ్చి ప్రిపేర్ చేసి మీరు మాట్లాడించినట్టుగా క్లియర్గా తెలుస్తూ ఉంది ఆ ఊరోళ్ళు అంటున్నారు పాపం నిన్న పోతే నేను పోలే మాలు పోతే మాకు ఎవరో వచ్చిందయ్యా ఏదో రాసిచ్చిందయ్యా ఏదో చెప్పిందయ్యా దాన్ని బట్టి చెప్పినాం కానీ బిడ్డ గిట్ల అయిద్దని చెప్పి తెలియదు బిడ్డ అయ్యో గింత దుర్మార్గం చేస్తారా బిడ్డ నీ మీద అని చెప్పి చెప్తున్నాను నువ్వు వచ్చినాకనే కదా బిడ్డ ఈ రోడ్ల పండి జనం తిరుగుతున్నారు నువ్వు వచ్చినాకనే కదా బిడ్డ ఇంత మాకు ఉపాధి దొరుకుతుంది నువ్వు వచ్చినాకనే కదా బిడ్డ మాకు ఇంత భూముల ధర పెరుగుతుందని చెప్పి వాళ్ళు అంటున్నారు ఇక్కడ స్వయంగా సర్పంచ్ గారు పొద్దున ఒకటి మాట్లాడిండు ఏబిఎన్లో వాళ్ళు దొరకబట్టింది వాళ్ళ ఏబిఎన్లో ఒక సర్పంచ్ గారు మాట్లాడినది వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని మార్చి ఒక ఇద్దరు మనుషుల్ని పంపి మార్చి ప్రలోభ పెట్టి మళ్ళీ ఇంకోటి మాట్లాడించాడు ఆ ఒక్క సంఘటన చాలు వీళ్ళకి ఎంత నిజాయితీ ఉంది ఎంత ధర్మం ఉంది నా మీద ఎంత ద్వేషం ఉంది అనేది దానికి సజీవ సాక్ష్యం ఇక ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను నేను మళ్ళీ చెప్తున్నా ఇవాళ వ్యక్తులు ఉంటారు పోతారు పార్టీలు కూడా ఒక్కోసారి ఉంటాయి పోతాయి కానీ వ్యవస్థ మాత్రం శాశ్వతంగా ఉంటుంది ప్రజలు మాత్రం శాశ్వతంగా ఉంటారు ధర్మం నాలుగు పాదాల మీద నడవకపోవచ్చు కానీ ధర్మం అనేది మాత్రం ఉంటుందని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాను ఏం కథ చెప్పండి నేను పోయి ఏమైనా చేస్తానాడా ఇవాళ నేను ఒకవేళ మీరు మీ రాష్ట్రంలో నేను అనుకుంటున్నా మహిళల సాధికారత కోసం మహిళా ఎంటర్ప్రినర్స్ కోసం ఈ తెలంగాణ గడ్డ మీద ఇండస్ట్రీస్ రావాలని ఉపాధి కావా కలగాలని చెప్పి మీరు ఎన్నెన్ని రాయితీలు ఇచ్చినో నేను ఆ కమిటీలో ఉన్నా ఇవాళ నా వైఫ్ ఒక మహిళా ఎంటర్ప్రినర్ ఇది ఎగ్ బాస్కెట్ ఇన్ ఇండియా అని పేరు పొందినటువంటి ఇది పౌల్ట్రీ 86 నుంచి నేను దాన్ని నమ్ముకొని బతున్న వ్యక్తి ఇవాళ ఒక నీ దగ్గర 5 పైసల భూమి తీసుకోలేదు నేను 5 పైసల రాయితీ తీసుకోలేదు నేను ఇవాళ పౌల్ట్రీకి నాలా కూడా ఉండదు నాలా లేదని కూడా ఒక నోటీస్ ఇచ్చాను పౌల్ట్రీ వ్యవసాయం కింద వస్తుంది నాలా కనవలసిన అక్కడ లేదు అట్లాంటి మా వైఫ్ మీద ఒక ఎంటర్ప్రెనర్ మీద ఇంత ఇంత వ్యాపారం చేస్తూ ఉంటే ఇవాళ ఈ పని చేయడం అనేది నీకు తగుతుందా నీకు తగునా అని చెప్పి అడుగుతా ఉన్నా ఇదేనా మన సంస్కృతి ఇదేనా మన సాంప్రదాయాలు ఉంటామా మీరు 1000ల కోసం ఉంటారా చెప్పండి మనం ఎన్ని చూస్తలేం మనం ఇవాళ మనం నిన్న రిజల్ట్ చూసినాం ప్రజా ఆగ్రహానికి ఎట్లా గురైతారో కూడా చూసినాం అణచివేత చేస్తే విట్లా చేసేదని చేయాలనుకుంటే చెల్లదు ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణయతలు కాబట్టి దయచేసి ఇట్లాంటి చేయకని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా రెండవది ఒకవేళ నువ్వు చేసినా దాన్ని తట్టుకొని నిలవగలిగేటువంటి శక్తి ఈ సమాజం నాకు ఇచ్చింది నీ అరెస్టులకు నీ కేసులకు భయపడేంత చిన్నవాడు కాదు ఇట్ల రాజేంద్ర అని చెప్పి గుర్తుపెట్టినా నేను గట్లంటే ఇవాళ మీరు ఉద్యమాన్ని నడిపే క్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మొత్తం 5000 మంది పోలీసులు దిగ్బంధం చేస్తే
ना ఆర్ట్స్ కాలేజీలో నా విద్యార్థులు ఆమరణ దీక్ష కూర్చున్నారు మూడు రోజులు అయ్యింది మొత్తం సచ్చిపోతాం అని చెప్పి ఆందోళన జరుగుతూ ఉంటే 5000 మంది పోలీసు పహరా మధ్యలో నేను మారువేషంలో ఒక జీన్ పాయింట్ వేసుకొని ఒక టీ షర్ట్ వేసుకొని నా ఆర్ట్స్ కాలేజీలో పోయి మా విద్యార్థులకు బతిలాడి రసం తాగిచ్చి దీక్ష విరమణ చేసి మళ్ళీ సురక్షితంగా పోయిన నేను కట్టాడి బిడ్డలు కదా నేను నయీం లాంటి అంతక మూట సాంబశివుడు చనిపోయినప్పుడు నేను శివన్ దగ్గర పోయి పార్టీ ఆదేశించింది కాదు శివన్ దగ్గర పోయి వచ్చేస్తే స్టేట్మెంట్ ఇస్తే నా మీద ఎన్నెన్ని రకాల అరాజ్మెంట్ జరిగిందో చివరికి సంపడానికి ఎంత రెక్కి నిర్వహించిందో మీరు చూసింది కదా ఎప్పుడని చెప్పుకున్నానా వాడు చచ్చిపోయిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ప్రస్తావించే తప్ప ఇక్కడ చెప్పుకోలేదు నా ఇంట్లో కూడా చెప్పుకోలేదు నయీం లాంటి అంతకముట చంపడం కోసం ప్రయత్నం చేస్తాంది అని ఇంట్లో కూడా చెప్పుకోలేదు ఎందుకంటే భయపడతాను గా అంతకముట చంపుతా అన్నప్పుడు నేను భయపడింది నేను ఇవాల మీరు గీ పని చేస్తే అంత కమిట్మెంట్ అంత ధైర్యం ఉన్నది కాబట్టి నీతో ఉన్నాను ఒకలా కమిట్మెంట్ లేకపోతే ఆ ధైర్యం లేకపోతే రాయశేఖర్ గారి యొక్క బలం శక్తి ముందు రాయశేఖర్ గారి యొక్క ప్రలవ బలం ముందు ఎందుకు ఉంటుంది చెప్పండి మీ అంతరాత్మకు తెలుసు ఎంతమంది రాజశేఖర్ గారు పోయి కలిసిండు సుప్రభాత్ దర్శనాలు ఎంతమంది పోయినాయి ఉన్న 10 మందిలో ఎంతమంది మిగులుతారని చెప్పి మీరు భావించారు మీకు తెలుసు మిగిలే దాంట్లో అలా ఈటలు అనేది కూడా ఒకటని మీ అంతరాత్మకు తెలుసు